అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ ఆర్ట్స్ సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఆ వీడియోని ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎడిటింగ్ ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ మిస్ అయినా సరే వీడియో ఎడిటింగ్ అనేది సరిగా రాదు అక్కడ ఫాల్ట్ అనేది వస్తుంది సో వీడియోని సరిగా లాస్ట్ వరకు చూస్తే నీట్ గా పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసుకోవచ్చు ఓకే లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ మనం మన మొబైల్లో ప్లేస్టోర్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ఈ విధంగా ఎలైట్ మోషన్ అని టైప్ చేయాలి ఎలైట్ మోషన్ సో టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ యాప్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని అడుగు అడుగుతుంది సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలైట్ మోషన్ వివిడి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను లేకపోతే ఈ విధంగా డైరెక్ట్ ప్లే స్టోర్లో కూడా మీరు సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను యాప్ అనేది ఓపెన్ చేస్తాను సో యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఫస్ట్లో జస్ట్ వన్ మినిట్ ఒక చిన్న ప్రాసెస్ అవుతుంది ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ కింద బాటంలో ప్లస్ ఐకాన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి సో మీకు వీడియో అడ్డంగా కావాలా నిలువుగా కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి నిలువుగా ఫుల్ స్క్రీన్ కావాలంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా నైన్ టూ సిక్స్టీన్ సో దాన్ని ఆ రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్లాక్ ఉంచుకోవాలి సో బ్లాక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి సెకండ్ ఆప్షన్ చూడండి ఇమేజ్ అండ్ వీడియో అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి సో మనకి ఇక్కడ ఒక వీడియో తీసుకోవాలి ఆ వీడియో ఏంటంటే మనకి ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఉంది కదా రొటేషన్ అవుతూ ఈ వీడియోని తీసుకోవాలి సో ఈ వీడియోని ఈ వీడియో లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఈ వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఈ వీడియో చూసాక డౌన్లోడ్ చేసుకోండి అక్కడే ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫుటేజ్ మనకి థర్టీ సెకండ్స్ ఉంటుంది థర్టీ సెకండ్స్ అంత లెంత్ అవసరం లేదు సో ఈ విధంగా ఫస్ట్ నుంచి టెన్ సెకండ్స్ వరకు రండి టెన్ సెకండ్స్ సరిపోతుంది సో టెన్ సెకండ్స్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ రైట్ పార్ట్ అనేది కట్ అయిపోతుంది ఓకే జస్ట్ టెన్ సెకండ్స్ దగ్గర ఉంటుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఫుటేజ్ మనకి టెన్ సెకండ్స్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ చూడండి టెక్స్ట్ అని ఉంది కదా ఈ టెక్స్ట్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే నేమ్ ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ఎంటర్ చేయాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవి అని టైప్ చేశాను సో వైష్ణవి అని టైప్ చేసిన తర్వాత పైన చూడండి కలర్ ఉంది కదా ఈ కలర్ని క్లిక్ చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి సో బ్లాక్ కొద్దిగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది కదా సో బ్లాక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన ఫాంట్స్ ఉంటాయి దీన్ని క్లిక్ చేస్తే దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అన్ని ఫాంట్స్ అనేది వస్తాయి ఇక్కడ ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డిస్ప్లే హ్యాండ్ రైటింగ్ మోనో స్పేస్ అని ఉన్నాయి కదా వాటిని ఆ బాక్స్లో క్లిక్ చేస్తే ఇంకా వస్తాయి అనమాట సో ఇక్కడ మోనో స్పేస్ అండ్ డిస్ప్లే తీసేస్తే హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా ఓన్లీ ఆ బాక్స్లోనే క్లిక్ చేస్తే హ్యాండ్ రైటింగ్ మోడల్స్ అనమాట సో ఈ విధంగా ఇన్ని టెక్స్ట్ స్టైల్స్ అనేది ఇక్కడ చాలా ఉంటాయి మీకు నచ్చిన టెక్స్ట్ స్టైల్ అనేది పెట్టుకోవచ్చు ఫాంట్ ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి తీసుకుంటా డిస్ప్లే ఉంది కదా సో ఇది తీసుకుంటున్నాను నేను జస్ట్ చూపించడానికి ఓకే ఇప్పుడు టెక్స్ట్ స్టైల్ పెట్టేస్తాము అండ్ కలర్ కూడా సెలెక్ట్ చేసేస్తాము కదా ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి రైట్ మార్క్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా జూమ్ చేయండి టూ ఫింగర్స్తో ఈ నేమ్ని ఈ విధంగా జూమ్ చేయాలి జూమ్ చేసి కరెక్ట్గా ఈ సర్కిల్లో ఫిట్ అయ్యేటట్టు ఈ విధంగా బయటికి రావద్దు లోపడే ఉంచండి ఓకే ఈ విధంగా ఉంచిన తర్వాత సో మనకి వీడియో చూద్దాం ఇప్పుడు ప్లే చేస్తాను సో మనకి వీడియో ప్లే చేస్తే జస్ట్ నార్మల్గా రొటేట్ అవుతూ ఉంది అండ్ నేమ్ ఏం ఎఫెక్ట్ లేదు సో అవన్నీ ఇప్పుడు యాడ్ చేయాలి సో ఇప్పుడు అండ్ నేమ్ కూడా టూ సెకండ్స్ వరకే ఉంది సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా టూ ఫింగర్స్తో దగ్గర చేయండి ప్రాజెక్ట్ని కొద్దిగా ఓకే దగ్గర చేసి దగ్గర చేసిన తర్వాత ఈ నేమ్ని క్లిక్ చేయండి నేమ్ని క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చివరిని చివరిన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాక్ చేస్తే మనకి చివరి వరకు వెళ్ళిపోతుంది అనమాట జస్ట్ దీన్ని ఈ పార్ట్ని లాంగ్ ప్రెస్ చేసి ఫింగర్తో ఈ విధంగా డ్రాక్ చేయొచ్చు ఓకే ఈ టెన్ సెకండ్స్ ఫుటేజ్ ఉంది కదా అక్కడ వరకు ఆ నేమ్ని కూడా డ్రాక్ చేసేస్తాం ఓకే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు మనం ఆ నేమ్కి ఎఫెక్ట్ ఇవ్వాలి ఓకే ఆ నేమ్ అనేది ఇట్లా డ్రా చేసుకుంటూ వచ్చే ఎఫెక్ట్ ఉంటే బాగుంటుంది కదా ఓకే ఇప్పుడు ఈ నేమ్ని ఇలా ఈ విధంగా ఉంది కదా ఈ నేమ్ని క్లిక్ చేయాలి సో నేమ్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి యాడ్ ఎఫెక్ట్ అని వచ్చింది కదా ఈ యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ చూడండి కరెక్ట్గా చూడండి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు కన్ఫ్యూజ్ అయితే ఆ ఎఫెక్ట్ అనేది రాదు ఓకే ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ సరిగా చూడండి ఓకే ఇప్పుడు జస్ట్ ఈ విధంగా ఆ ఎఫెక్ట్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా ఫస్ట్ మీరు ఇక్కడ ఎండ్ అని ఉంది కదా ఈ ఎండ్ దగ్గరికి వచ్చేయండి సో ఈ ఎండ్ క్లిక్ చేసేసి ఇక్కడ ఈ ఎండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ ఎండ్ది ఉంది కదా ఇది ఈ విధంగా జీరో చేసేయాలి ఓకే జీరో చేసేసి ఈ విధంగా జీరో చేస్తాం కదా జీరో చేసిన తర్వాత ఈ నేమ్ని ఈ విధంగా జరపండి ఎక్కడికి ఎయిట్ సెకండ్స్ వరకు జరపండి ఎయిట్ సెకండ్ వరకు జరిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆ విధంగా అక్కడ కీ ఆప్షన్ పడుతుంది అనమాట ఇప్పుడు ఎండ్ ఉంది కదా ఈ ఎండ్ని హండ్రెడ్ పర్సెంట్ చేసేయాలి సో ఈ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మొత్తం నేమ్ అంతా ఎయిట్ సెకండ్ దగ్గరే కంప్లీట్ అయిపోవాలి డ్రాయింగ్ అనేది సో ఎయిట్ సెకండ్స్ వరకు డ్రాయింగ్ కంప్లీట్ అయిపోతే మిగతా రిమైనింగ్ టూ సెకండ్స్ ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి మామూలుగా సైడ్కి ఈ విధంగా సైడ్కి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి అది పోతుంది ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి సో ప్లే చేస్తే మనకి ఈ విధంగా డ్రాయింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది అంటే డ్రా చేసుకుంటూ వస్తుంది కదా నేమ్ సో ఈ విధంగా ఎయిట్ సెకండ్స్ వరకు డ్రాయింగ్ అయిపోయింది మిగతా టూ సెకండ్స్ ఆ విధంగా షో అయింది ఓకే ఓకే ఇప్పుడు ఆ రొటేట్ అవుతుంది కదా లైటింగ్ దాన్ని అంటే రొటేట్ అవుతూ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ ఎఫెక్ట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే కింద గ్రీన్ కలర్లో ఉంది కదా ఆ ఫుటేజ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ అని వచ్చింది కదా దాన్ని క్లిక్ చేస్తే యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా ఇప్పుడు మనం లైటింగ్కి ఎఫెక్ట్ ఇస్తున్నాం ఓకే యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అండ్ లైట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ హ్యూ స్విఫ్ట్ అని ఉంది కదా ఈ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యాడ్ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఫస్ట్కి ఇక్కడ ఈ స్టార్టింగ్లోనే దీనికి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లస్ మిమ్మల్ని క్లిక్ చేసేసి ఈ విధంగా ఎండ్కి తీసుకొచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఈ ఈ ఎఫెక్ట్ ఉంది కదా దీన్ని ఈ విధంగా జరపండి సో ఇక్కడ ఇక్కడ చూడండి వన్ ఎక్స్ అని వచ్చింది కదా ఆ వన్ ఎక్స్ దగ్గర ఫోర్ ఎక్స్ వచ్చే వరకు జరపండి ఈ విధంగా మనం ఫాస్ట్గా జరిపేవచ్చు సో టూ ఎక్స్ త్రీ ఎక్స్ వచ్చింది ఇప్పుడు ఫోర్ ఎక్స్ వస్తే ఆపేయచ్చు ఓకే ఈ విధంగా చేసిన తర్వాత ఫోర్ ఎక్స్ వచ్చింది కదా ఓకే ఇప్పుడు మామూలుగా సైడ్కి ఇట్లా ప్రెస్ చేస్తే పోతుంది అది ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తున్నా సో ఇప్పుడు చూడండి రొటేట్ అవుతూ కలర్ చేంజ్ అవుతుంది అది ఈ ఎఫెక్ట్ కూడా మనం ఇచ్చేసాం ఓకే ఇప్పుడు మనకి ఫైనల్గా వీడియో అనేది రెడీ అయిపోయింది నీట్గా ఓకే ఇప్పుడు ఇంకా టెక్స్ట్ స్టైల్ మనకి మీరు వేరే కావాలితే వేరే కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి కదా ఓకే ఇంకా మనం బయట నుంచి కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫాంట్స్ అవి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు కాకపోతే అవి అన్నీ చూపిస్తే ఇప్పుడు వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుంది సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఫాంట్ అయితే గూగుల్ నుంచి క్రోమ్లో డౌన్లోడ్ చేశాను దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ గ్యాలరీలో ఇంపోర్ట్ చేసి ఇందులో కూడా ఇంపోర్ట్ చేయాలి అదంతా పెద్ద ప్రాసెస్ సో ఇప్పుడు ఇందులోనే చాలా ఫాంట్స్ ఉన్నాయి ఆ ఫాంట్స్లో మీకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మీరు ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ సాంగ్ ఆడియో అని ఉంది కదా థర్డ్ ఆప్షన్ ఆడియోని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది సో ఓకే చూపించిన తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా ప్రతి సాంగ్కి ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది సో సాంగ్ నేను ప్లే చేయకూడదు కాబట్టి సాంగ్ సౌండ్ తగ్గించేస్తా ఓకే ఇప్పుడు ఈ విధంగా సాంగ్ యాడ్ చేశాం కదా సో సాంగ్ యాడ్ చేసిన తర్వాత ఈ టెన్ సెకండ్స్ దగ్గరికి రండి అంటే సాంగ్ రైట్ సైడ్ ఇంకా ఎక్కువ పార్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి సాంగ్ని క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ రైట్ పార్ట్ అనేది కట్ అయిపోతుంది కదా సో ఆ విధంగా కట్ చేసేయాలి ఓకే ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్లో పాయింట్ కావ వద్దు అనుకుంటే లెఫ్ట్ కట్ చేసేసి మళ్ళీ జరుపుకోవాలి ఓకే ఇప్పుడు మనకి సాంగ్ కూడా యాడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా వీడియో అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ ఈ పైన యారో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే వితౌట్ వాటర్ మార్క్ అయితే మనకి సిక్స్టీ రూపీస్ పర్ మంత్కి పే చేయమంటున్నారు సో మీకు అవసరం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లో మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను అది కూడా చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా నో థ్యాంక్స్ ఐ లైక్ ద వాటర్ మార్క్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి కంటిన్యూ ప్రెస్ చేస్తే ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని వచ్చింది కదా ఆ విధంగా ఈ విధంగా మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో ఇదైతే ఎక్స్పోర్ట్ అయిపోనివ్వండి నెక్స్ట్ స్టెప్లో ఒక చిన్న స్టెప్ అది ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్ అయిపోయింది సో నెక్స్ట్ స్టెప్ చూసేస్తే వీడియో కంప్లీట్ అయిపోతుంది సో ఇది ఎక్స్పోర్ట్ అయిపోయాక మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకి యాడ్స్ ప్లే అవుతుంటాయి లాస్ట్లో సో ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా ఇంటూ మార్క్ ప్రెస్ చేసేస్తే ఇక్కడ సేవ్ అని ఉంది కదా సేవ్ క్లిక్ చేసేస్తే మనకి వీడియో అనేది గ్యాలరీకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం ఓకే సో ఎలైట్ మోషన్ యాప్లో వీడియో సేవ్ చేసేసాక మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బార్లో ఇన్ షార్ట్ అని సెర్చ్ చేయండి ఇన్ షార్ట్ ఇన్ షార్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సో మనకి ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది సో ఇన్షార్ట్ యాప్ ఓపెన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇన్షార్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్లో వీడియో అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది న్యూ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి న్యూని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తుంది సో ఇప్పుడు మనం డౌన్ ఎక్స్పోర్ట్ చేశాం కదా సేవ్ చేస్తాం కదా అలర్ట్ మోషన్ యాప్లో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ మార్క్ ఉంది చూసారా కింద దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ వస్తుంది ఆ రైట్ మార్క్ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వీడియోని టూ ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ చేయండి సారీ ఇక్కడ ఫస్ట్ క్యాన్వాస్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ విధంగా చాలా రేషియోలు ఉంటాయి ఇక్కడ నైన్టీన్స్ టూ సిక్స్టీన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి సో దాన్ని క్లిక్ చేసి సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పించ్ టు జూమ్ ఇన్ అని ఉంది కదా సో మనం ఏంటంటే ఇప్పుడు టూ ఫింగర్స్ ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు సో జూమ్ చేసి ఈ విధంగా లైట్గా అటు ఇటు అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేస్తే ఆ నేమ్ అనేది సైడ్కి వెళ్ళిపోయింది చూసారా ఇప్పుడు వీడియో నేను ప్లే చేస్తాను చూడండి ఓకే ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా రైట్ మార్క్ క్లిక్ చేసి వీడియో మనకి ప్లే చేస్తే ఈ విధంగా నీట్గా ఏ ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా మనకి జస్ట్ మన నేమ్ ఏదైతే ఎడిట్ చేస్తామో అదే నేమ్ ఇక్కడ చూపిస్తుంది ఓకే కాకపోతే కింద ఇన్షార్ట్ అని కూడా పడింది కదా దీనికి కూడా జస్ట్ దీనికి ఏం లేదు దీనికి మనీ ఏం అవసరం లేదు ఫ్రీగానే తీసేవచ్చు ఈ వాటర్ మార్క్ని ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా కింద దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఒక యాడ్ ప్లే అవుతుంది ఆ యాడ్ ప్లే అయిపోయిన తర్వాత ఫ్రీగా ఆ వాటర్ మార్క్ అనేది పోతుంది ఓకే ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా థర్డ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయాలి సో దాన్ని క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది ఇప్పుడు కమ్ ఆన్ ఓకే ఓకే ఇక్కడ యాడ్ అనేది ఇక్కడ పైన చూపిస్తుంది కదా థర్టీ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా వస్తాయి సో ఆ థర్టీ సెకండ్స్ అయిపోయిన తర్వాత అది ఇంట్ మార్క్ కొట్టేసేయండి ఇక్కడ ఇంటూ ఉంది కదా ఇంటూ కొట్టేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది వాటర్ మార్క్ అనేది పోతుంది పోయిన తర్వాత మనకి పైన సేవ్ అని ఉంది కదా ఈ సేవ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హెచ్డి క్వాలిటీలు అన్నీ వస్తాయి ఉంది చూసారా థౌజండ్ ఎయిటీపీ సెవెన్ ట్వంటీపీ ఫోర్ కే ఇట్లా సో థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఎయిటీపీ పెట్టుకొని సేవ్ అనదు కదా సేవ్ క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది జస్ట్ ఇక్కడ యాడ్ వచ్చింది కానీ పైన సేవ్ అయిపోతుంది సో ఓకే చూడండి ఇంటూ సో పైన చూడండి కన్వర్టింగ్ అని ఉంది కదా సో ఆ విధంగా వీడియో అనేది మనకి గ్యాలరీకి సేవ్ అయిపోతుంది అనమాట సో అంతే ఫ్రెండ్స్ ఓకే సో అంతే ఫ్రెండ్స్ ఈజీగా మనం హెచ్డీ క్వాలిటీలో మనం ఈ నేమ్ వీడియో ఎడిటింగ్ అనేది మన మొబైల్లోనే చేసుకోవచ్చు సో ఇది మరి ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ అన్ ఐస్ డే బై బై జై హింద్